అర్జున్ కూడా ఒకటి. ఎవరి మీద అనుమానం ఉన్నా వెంటనే అరెస్ట్ చేయి. అర్జున్, ప్లాస్టింగ్ లో బాడీస్ అన్ని పూర్తిగా కాలిపోయాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేము. తను బతికుండే ఛాన్సెస్ ఇంపాసిబుల్. ఎవరైనా దెబ్బ తగిలితే అమ్మ అంటారు, నువ్వేంటా నాన్న అంటా. అది నా పెంపకం. వాడు నా కొడుకే, నా అన్న కొడుకు. లేకపోయినా బతకచ్చురా, కానీ వీడు లేకుండా బతకడం కష్టం. వీడు నా ప్రాణంరా. మా నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. భగవంతుడు కూడా క్షమించడమ్మా. ఎవరైనా తండ్రి చనిపోతే తొల కొరువు పెడతారు. నేను ఈ చేతులతో నా తండ్రి చెప్పుకున్నాను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇప్పుడు నీకు కావాల్సిందే పశ్చాత్తాపం కాదు, ప్రాయశ్చిత్తం. ప్రేమ నాటకమాడి నీ తండ్రిని నీ చేతులతోనే చంపుకునేలా చేసిన వాడని ఎవరిని వదలద్దు. కలెక్టర్ గారు, నన్ను ఇంకా ఎంతసేపు వెయిటింగ్ చేయాలా? అని చంద్రప్రసాద్ రావు గురించి ఏతా అనుకుంటున్నాడు? నన్ను ఇంకా సెంట్రల్ లో కూకొని ఎండు చేపలు అనుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఏంటి సెంట్రల్ మినిస్టర్ బాబు, అతగారికి బుద్ధి ఉండాలి కదా. ఏడు తినేసినారు, ఏడు తినేసినారు. నన్ను గాని భూమిని చుట్టూ చుట్టి సంకలు ఎట్టించుకున్నాను. ఏతండి ఎక్కడే కాదు ఉంది, అలాగే నిరూపేత్తానంటాడు. నిరూపేత్తమానండి, నిరూపేత్తమానండి. అది నిరూపించలేడు, అందుకే రాడు. మాటిస్తే తప్పే మనిషి కాదు మా అన్నయ్య. పోర్ట్ ఎక్స్టెన్షన్ పేరుతో జనం నుంచి భూమిని లాక్కోడానికి ఈ బైరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటో మాకు తెలుసు. దాన్ని నిరూపించడానికి మా అన్నయ్య తప్పకుండా వస్తాడు. నాది మాస్టర్ ప్లానా? నన్ను అపాస్పాలు చేసినాకే అని చంద్రప్రసాద్ కావాలని పిచ్చి జనం రెచ్చగొట్టించినాడు. నా జనం డెవలప్ అవడం అతగాడికి ఏమాత్రం నచ్చలేదు. మరి వీళ్ళు ఎదిగిపోతే అతగాడి వ్యాపారాలు సాగవు కదా. అది కదా, అందుకే కదా నాటకం అంటాడు. బైరెడ్డి, మాది నాటకం నీది నాటకం తెలియడానికి ఒక్క అరగంట వెయిట్ చెయ్యి. అరగంట కాదు, ఆరు గంటలైనా ఓపిక కూకుంటా. చెప్పేవాడు సైడు చేసేవాడు చెప్పడం అయినా అంత ఆధారాలు ఉంటే తెమ్మను. నా తప్పని తేల్తే ఈడే నా మంత్రి పదవికి రాజీనామా చేసేస్తా.
హరిచంద్ర ప్రసాద్, ఏడు మా బావ బైరెడ్తున్నట్టేసుకున్నా? పేపర్లు ఎత్తావో ప్యానాలు ఎత్తావో డిసైడ్ చేసుకో. మాతో ఎట్టుకుంటే సొరస పేటాడేద్దే. ఏంటి నవ్వుతావేటి? భయంతో పిచ్చికెనక్కేసినదేట్రా? నన్ను తీసుకొచ్చి మీ చావుని మీరే దగ్గరికి తెచ్చుకున్నారా? సరే, దేవుడు గాని పచ్చి వైపు మమ్మల్ని అందరినీ చంపేసి నిన్ను గాని ఇడిపిచ్చుతానేట్రా? చూడ్డానికి చవట్లా ఉన్నా, కరెక్ట్ గానే గెస్ చేసావు. ఆడట్టా మాట్లాడేస్తా ఉంటే చూస్తావేంట్రా? సాక్షిగా తీస్తావు. 100 తప్పులు ఒక్క క్షణంలో చేసేశారా? ఎ పీస్ ఆఫ్ అడ్వైస్, ఎవడైనా టచ్ చేసే ముందు వాడి వెనకాల ఎవడైనా ఉన్నాడా అని చూసుకోవాలరా. యు మోరన్స్. ఓ సార్, నియర్కమాలోడున్నాడ్రా? ఆరు అడుగుల అనుబాంబు ఉన్నాడ్రా. అప్పు ఆడంత పోటీగాడేట్రా? ఆట వేట వాడికి వెన్నతో పెట్టి నేర్పించాడ్రా. యూనో, 10 నిమిషాలు గనక నేను కనిపించకపోతే 11 నిమిషం నా ముందుంటాడ్రా వాడు. చేపలైతే వాడు సునామీరా. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్.
కలెక్టర్ గారు. సారీ, ఐఎమ్ ఎ లిటిల్ లేట్. ఈ బైరెడ్డి చేసిన అక్రమాలకి రుజువులు ఇవిగో. ద ప్రూఫ్ ఈజ్ ఆల్ దేర్. ఇప్పటికైనా ఈ పని ఆపేయండి. జనాన్ని ఆదుకోండి, జనంతో ఆడుకోకండి. బైరెడ్డి, వన్ మినిట్. ఎవరినైనా అణిచేస్తే తిరగబడతారు, అదే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. ఒక పొలిటీషియన్ అయ్యుండి కూడా ఈ విషయం నువ్వు తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా తెలుసుకో, నేర్చుకో, బాగుపడతావు. యు కెన్ గో నౌ. హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్. అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొట్టారెడ్డి బుర్జు, విజయవాడ పెంచ సర్కిల్, కరీంనగర్ కాశ్మీర్ గట్ట, పెద్దపరికి నేను కూడా కండించి పెత్తలు చేసే దిగరా, నిండా ముట్టేసరా కొడుకు. ఈడేట్రా దెయ్యం పట్టినట్టు ఎలాగ అయిపోన్నాడు హరిచంద్ర ప్రసాద్ గారు. సాగు సొత్త గారి నాకు నిప్తలక్కడు. ఆడు పోటెత్తిన సముద్రం ఆడినాపడం ఓనల్లా కాదు. నీలాంటి చవటం వల్ల అంటున్నాను మంచిగా ముడుచుకొని కూకుని పోనంటా. అయినా సొమ్ములు తీసుకుని పనిచేసేటోడు ప్రాణాలు ఇవ్వాలంటే భయపడతాడ్రా. అన్ని సంపటానికి ప్యానాలు పోయినా లెక్క చేయనోడు నాకు కావాలా. ఈసారి కూడా బెయిల్ రిజెక్ట్ అయింది సార్. అన్నా వదిలే అన్నా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అన్నా, నిన్ను బయటికి తీసుకొస్తాను. వదిలే అన్నా ప్లీజ్, చచ్చిపోతాడు. వదిలే అన్నా. ఇంకా ఎన్నాళ్ళు నా కోపిక లేదు, నేను బయటికి రావాలి. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ చావాలి.